Welcome to GR TV. Now we can discuss about this fungal infection to papaya plant. ఎందుకంటే మీకు రైతు కొన్ని సమయాల్లో ఎక్కువగా మనం కంపోస్ట్ ఎక్కువగా మనం ఫీడింగ్ చేస్తే మొక్కకే లేదా డైరెక్ట్ పెంట మీద మీరు అదే మన బయో కంపోస్ట్ ఉన్న బయో కంపోస్ట్ కుండీలో వేసి డైరెక్ట్ ప్లాంటేషన్ కనుక చేస్తే ఈ విధంగా ఎక్సెస్ ఆఫ్ మీకు కంపోస్ట్ ఉండటం వల్ల మీకు ఈ విధంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ మనం స్టెరాయిడ్ కనుక రెగ్యులర్గా అంటే మీకు ఇమ్యూనిటీని బాడీ యొక్క ఇమ్యూనిటీని పెంచే స్టెరాయిడ్ని మనం ఎక్కువగా బాగా మోతాదుల్లో తీసుకుంటే ఏ విధంగా బ్లాక్ ఫంగస్ మనిషికి మీకు వస్తుందో అదేవిధంగా మీకు ఈ ప్లాంట్స్కి ఈ విధంగా మీకు వైట్ ఫంగస్ మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీకు ఈ ఫంగస్ నుంచి మీకు ఎన్నో ఇది ఏది మన పెన్సిలియం ఇది యాంటీబయోటిక్స్ ఎక్స్ట్రాక్ట్ చేసినట్టుగా మనం చదువుకున్నాం. ఈ ఫంగల్ స్పోర్స్ నుంచి నెక్స్ట్ ఫంగస్ నుంచి మరి పెన్సిలియము ఇంజెక్షన్స్ ఇవి మీకు కొన్ని ఏది ల్యాబ్లో మీకు డిస్టిలరీ డిస్టిలేషన్ ప్రక్రియలో మీకు చేసినట్టుగా మనం విన్నాం. సో ఎప్పుడైతే మీరు రెడ్ సాయిల్ ప్లస్ మెన్యూరు ప్రపోర్షనేషను పర్ఫెక్ట్గా ఉండాలి. 75% రెడ్ సాయిల్ తీసుకుంటే 25% మెన్యూర్ కలపాలి, లేదా 75% బ్లాక్ సాయిల్ తీసుకుంటే 25% మీరు ఈ కంపోస్ట్ లేదా వెర్మీ కంపోస్ట్ అవ్వచ్చు, లేదా మన ఈ బయో కంపోస్ట్ మీకు పెంట బాగా ఎండిపోయిన తర్వాత మెన్యూర్ కింద అయ్యే కంపోస్ట్ మీరు 25% బాగా మిక్స్గా యూనిఫామ్గా మిక్స్ చేయాలి. ఎందుకంటే మీరు కంపోస్ట్ కలపకుండా అలా పడేస్తే ఈ విధంగా మీకు నెక్రోసిస్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొక్క మీకు ఈ విధంగా నెక్రోసిస్ అయిపోతే స్టెమ్ నెక్రోసిస్, లీఫ్ నెక్రోసిస్, రూట్ నెక్రోసిస్, నెక్స్ట్ బ్రాంచెస్ నెక్రోసిస్ అయిపోయి మొక్క చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని ఏం చేయాలంటే మనం ఇమీడియట్గా మనం కుండీలోంచి సెపరేట్ చేసి మనం రెడ్ సాయిల్లో ప్లాంటేషన్ చేయాలంటే రెడ్ సాయిల్ తీసుకోండి, నెక్స్ట్ బ్లాక్ సాయిల్లో ప్లాంటేషన్ చేయాలంటే బ్లాక్ సాయిల్ తీసుకోండి, లేదా వెర్మీ కంపోస్ట్ నెక్స్ట్ కోకోపిట్ మీకు ఏది ఇజ్రాయిల్ టైప్ ఆఫ్ మెథడ్లో చేయాలంటే అది తీసుకోండి. సో మీకు మీరు దీన్ని మళ్ళీ మనం విజయవంతంగా మీకు మళ్ళీ హెల్దీగా ఈ ప్లాంట్ని మనం బతికించవచ్చు. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా దీన్ని మనం హ్యాపీగా మనం ఏది ఓపెన్ ప్లాట్లో మనం కల్టివేషన్ చేయొచ్చు, లేదా మీకు మంచి ఎండ తగిలే చోట మీకు మనం కల్టివేషన్ చేయొచ్చు. నీరు బాగా ఎక్కువైపోయినా లేదా కంపోస్ట్ వెర్మీ కంపోస్ట్ కానీ మీకు బయో కంపోస్ట్ బాగా ఓవర్ డోస్ అయినా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ మీకు బాగా త్వరితగతిని మీకు ఇది అయిపోయి ఈ లీవ్స్ ముక్కిలించుకుపోతాయి. మంచి హెల్దీగా ఉన్న బొప్పాయి ప్లాంట్ యొక్క లీఫ్ మంచి వైశాల్యంగా మంచి హెల్దీగా పెరుగుతుంది. అటువంటిది మీకు ఈ ఇది బాగా కంపోస్ట్లో నే మనం సీడింగ్ చేస్తే మీకు అనర్థాలు ఈ విధంగా అవుతాయి. సో మీరు ఇమీడియట్గా ఈ ప్లాంట్ని మళ్ళీ మేము బయట ఓపెన్ ఏరియాస్లో మీకు ప్లాంటేషన్ చేసి మీకు దీన్ని సేవ్ చేసే అవకాశం ఉంటుంది. సో మీరు ప్రపోర్షనేషన్ వెర్మీ కంపోస్ట్ 20% లేదా 25% తీసుకోండి, లేదా ఇది 20% తీసుకుంటే ఇది 80% రెడ్ సాయిల్ తీసుకోండి, లేదా బ్లాక్ సాయిల్ తీసుకోండి, లేదా శాండీ సాయిల్ తీసుకోండి, లేదా మీకు మిక్స్డ్ తీసుకోండి, బ్లాక్ రెడ్ శాండీ సాయిల్ మూడు కలిపి తీసుకోండి. లైట్గా పెబల్స్ ఉండి ఇలా చేయండి. పెబల్స్ ఉండటం వల్ల నిగూఢంగా పెబల్స్ మీకు ఏది వాటర్ని ప్రిజర్వేషన్ చేసే అద్భుతమైన కెపాసిటీ. రాయిలో మీకు వాటర్ ఉంటుంది, ఏది స్టోన్లో బ్లాక్ స్టోన్, రెడ్ స్టోన్, నెక్స్ట్
గ్రే స్టోన్ ఈ గ్రానైట్కి సంబంధించిన ప్రతి దాంట్లోనూ మీకు వాటర్ నిగూఢంగా మనకి ఉంటుంది. సో అందుకనే మీకు హార్వెస్టింగ్ పిట్స్ అప్పుడు మీకు పెద్ద 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 గ్రానైట్ రాళ్ళు పెట్టమంటారు. సో గ్రానైట్ రాళ్ళు పెట్టడం వల్ల మీకు వాటర్ని ప్యూరిఫై చేస్తాయి, నెక్స్ట్ అవి అబ్సార్ప్షన్ చేసుకుంటాయి, మైక్రోపొరాసిటీ మీకు స్టోన్స్లో ఉండి మీకు మంచి వాటర్ని బాగా శుద్ధి చేసి మీకు మీకు ఇంప్యూరిటీస్ని పాలద్రోలి మీకు ఇది మంచి వాటర్ని ప్రిజర్వేషన్ చేసే అద్భుతమైన ఇది. సో ఇటువంటి వైట్ ఫంగస్ని మనం మన టెర్రస్ మీద రాకుండా తరిమి తరిమి కొట్టాలంటే మీకు ఒకటే, మనం డైరెక్ట్ కంపోస్ట్లో మొక్కని పాతకుండా మీకు 75% సాయిల్ ప్లస్ 25% వెర్మి కంపోస్ట్ ఈ విధంగా రెండు బాగా యూనిఫామ్గా మిక్స్ చేసి ప్లాంటేషన్ చేస్తే మీకు మంచి హెల్దీ ప్లాంట్ మీకు పెరీనియల్ ప్లాంట్ కింద మనం పెంచుకోవచ్చు. బొప్పాయి అంటారు సర్వసాధారణంగా, క్రాప్ వచ్చిన తర్వాత మనం తీసేయచ్చు కదా అని. మనం మనం మన చిన్నతనంలో మీకు బొప్పాయి ప్లాంట్ పెరీనియల్ ప్లాంట్ కింద మీకు 10-15 సంవత్సరాలు మనం ఫ్రూట్స్ ఎంజాయ్ చేసాం. సో అద్భుతంగా మీకు ఈ మన ఈ ఫంగస్ రాకుండా, నెక్రోసిస్ రాకుండా, స్టెమ్ నెక్రోసిస్, లీఫ్ నెక్రోసిస్, రూట్ నెక్రోసిస్, బ్రాంచ్ నెక్రోసిస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో మీరు 20% మెన్యూర్ కలుపుకోండి, యూనిఫామ్గా కలుపుకోండి, అందులో ఎటువంటి వామ్స్ లేకుండా చూడండి, మీరు అద్భుతంగా మీకు మన బొప్పాయి ప్లాంట్ నువ్వా నేనా అంటూ మంచి ఉద్దీపనంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తే మీరు మన టెర్రస్ మీద నుంచి డివైడ్ చేయండి ప్లాంట్ని, మొత్తం మీరు పీకి ఓపెన్ ప్లేస్లో మీరు పాతడానికి ప్రయత్నించండి. ఆటోమేటిక్గా మీకు ప్లాంట్ మంచి ఉద్దీపనంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఈ ప్లాంట్ని మేము మళ్ళీ మీకు ఓపెన్ ప్లేస్లో పాతి మళ్ళీ ఇది హెల్దీ ప్లాంట్ కింద ఏ విధంగా పెరుగుతుందో మీకు చూపిస్తాం. సో మన ఇటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని మనం కంట్రోల్ చేయాలంటే మీకు మనం మెన్యూర్ మీకు ఇది మనం డైరెక్ట్ కంపోస్ట్లో మొక్కను పెంచితే అది యాసిడ్లో మొక్కని ముంచినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఒకటే ఉదాహరణ, మనం స్టెరాయిడ్స్ కనుక బాడీలో ఎక్కువగా తీసుకుంటే మనకి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి, బ్లాక్ ఫంగస్ లేదా స్కిన్ డిసీజెస్, నెక్స్ట్ కంజంక్టివల్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ మీకు ఫంగస్ అంతా బాడీలో పెరిగే అవకాశాలు ఉంటాయి. అదే మీరు ఏది మెన్యూర్ లేదా వెర్మీ కంపోస్ట్ తగుపాలలోనే మొక్కకి సప్లై చేస్తే మీరు ప్లాంట్ మంచి ఉద్దీపనంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా మీరు ఎరువులో మీకు మొక్క మొలవటం అనేది అసాధ్యం, ఎందుకంటే మీరు పెంటల మీద కొన్ని మొక్కలు పెరుగుతున్నాయి కదా అంటారు, అది మీకు బూడిద గుమ్మడి, నెక్స్ట్ క్రీపర్స్ జాతి ప్లాంట్స్, వైల్డ్ ప్లాంట్స్ మీకు మన పెంట మీద పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఇది మీకు హ్యాలో స్టెమ్, ఎందుకంటే దీని యొక్క గొట్టం హ్యాలోగా ఉంటుంది, ఆకు యొక్క గొట్టం, కానీ స్టెమ్ మంచి ఫైబ్రస్గా ఫిలమెంటస్ స్టెమ్స్ ఉంటాయి ఇది పాపయ ప్లాంట్కి. సో మీరు మంచి మీరు ఇటువంటి మిస్టేక్ చేయకుండా మీరు ఈ బొప్పాయి ప్లాంటేషన్ మనకి బాగా మంచి దిగుబడులు ఇవ్వాలంటే ఇటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని ఫస్ట్ అరికట్టి మీరు మంచి ఏది ఎక్కువైనప్పుడు యాసిడ్లో మనం ఏలు పెడితే మన స్కిన్ సాఫ్ట్ టిష్యూని తినేస్తుంది. అదేవిధంగా ఇది మీకు ఎరువు ఎక్కువైపోయింది, ఎరువు ఎక్కువైపోయి పవర్ మీకు ఫెర్టిలైజర్ అంటే నేచురల్ బయో కంపోస్ట్ ఎక్కువ అవటం వల్ల మీకు మొక్కకు వచ్చే అనర్థాలు ఈ విధంగా కనిపిస్తాయి. సో సేమ్ మనిషికి ఎక్కువ యాంటీబయాటిక్స్, ఎక్కువ స్టెరాయిడ్స్ కనుక యూజ్ చేస్తే ఎప్పుడైతే బాడీ ఫంగస్ కారకం అయిపోద్దో
మీకు బ్లాక్ ఫంగస్ రావచ్చు లేదా స్కిన్ డిసీజెస్ రావచ్చు ఎలర్జీస్ రావచ్చు లేదా వ్యాధి నిరోధక శక్తి కోల్పోవచ్చు నెక్రోసిస్ అవ్వచ్చు బాడీ నెక్రోసిస్ అవ్వచ్చు లేదా గ్యాంగ్రీన్ రావచ్చు ఇది వెట్ గ్యాంగ్రీన్ డ్రై గ్యాంగ్రీన్ గ్యాంగ్రీన్ అంటే మీకు సెషేషన్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ టు సర్టెన్ ఆర్గాన్స్ ఇస్ కాల్డ్ గ్యాంగ్రీన్ ఇన్ గ్యాంగ్రీన్ సో మెనీ వెరైటీస్ వెట్ గ్యాంగ్రీన్ అండ్ డ్రై గ్యాంగ్రీన్ కొంతమందికి డ్రై గ్యాంగ్రీన్ వస్తుంది సో యాంపుటేషన్ హెల్దీ టిష్యూ పై వరకు మీకు యాంపుటేషన్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది సో ఈ ప్లాంట్ని మేము త్వరితగతిని మీకు వేరే ఓపెన్ ప్లేస్లో మేము ట్రాన్స్ఫర్ చేసి మీకు అద్భుతంగా దీన్ని మళ్ళీ మీకు రిజోనేట్ చేస్తాం రీజనరేట్ చేస్తాం దాని యొక్క బతికే అవకాశాన్ని మేము కల్పిస్తాం డెఫినెట్గా సో మీరు ఎటువంటి తప్పు చేయొద్దు మీరు రెడ్ సాయిల్ తీసుకోండి బ్లాక్ సాయిల్ తీసుకోండి శాండీ సాయిల్ తీసుకోండి అది 75% ఉండేలా చూడండి లేదా 80% ఉండేలా చూడండి కంపోస్ట్ 20% మాత్రమే మీరు బాగా మిక్స్ చేసి ప్లాంట్ ప్రొపగేషన్ చేయండి మంచి అద్భుతంగా మీకు మంచి దిగుబడులు మీరు సొంతం చేసుకోవచ్చు సో ఇటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న ప్లాంట్స్ని మీరు సెపరేట్ చేసి వేరేగా విడపాతండి సో దట్ మీకు ఇది బయటికి ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉండదు వేరే మొక్కలకి పాకే అవకాశం లేకుండా మనం చేయొచ్చు సో మీరు వాటర్ బాగా ఇమ్మర్షన్ అయినా మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది లేదా మీకు కంపోస్ట్ ఎక్కువైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది సమపాలలో మనం చూసుకోవాలి అందుకనే మీకు బకెట్ కింద రెండు పెర్ఫరేషన్స్ పెట్టమంటాం వాటర్ మీరు పెర్ఫరేషన్స్ పెట్టకపోతే మీకు రూట్ నెక్రోసిస్ వచ్చేస్తుంది రూట్ మీకు నెక్రోసిస్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ప్లాంట్ చనిపోయే అవకాశాలు ఉంటాయి సో మీరు ఈ బొప్పాయి ప్లాంట్ ఎక్కువగా ఫంగస్ వచ్చేది బొప్పాయి ప్లాంట్ వస్తుంది నెక్స్ట్ మీకు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడా తోటకూర గోంగూర నెక్స్ట్ బచ్చలి స్పినాచ్ ప్లస్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడా వాటర్ సప్లిమెంటేషన్ ఎక్కువ అయితే మీకు ఫంగస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మీరు కంపోస్ట్ కూడా ఎక్కువగా వేయటం వల్ల మీకు వచ్చే అనర్థాలు ఇటువంటి ఫంగస్ బారిన పడి మొక్కలు మీకు వేల ఎకరాల మొక్కలు కూడా మీకు నేలపాలు అయ్యే అవకాశాలు ఉంటాయి బూడిదలో పోసిన పన్నీరు కింద మనం కన్సిడర్ చేయొచ్చు సో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫంగస్కి మీరు తావు ఇవ్వకుండా ప్రపోర్షనేట్గా మీరు మెన్యూరు ప్లస్ ఈ సాయిల్ రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ శాండీ సాయిల్ ఈక్వల్గా మీకు యూనిఫామ్ మిక్సింగ్ చేసి మీరు మన టెర్రస్ మీద కల్టివేషన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జిఆర్టీవీ ప్లీజ్ ప్రెస్ బెల్ బటన్ సో దట్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ జిఆర్టీవీ విల్ బి అప్డేటెడ్ టు యూ ప్లీజ్ కామెంట్ ఆన్ అప్లోడింగ్ వీడియోస్ సో దట్ యువర్ కామెంట్స్ ఆర్ అవర్ బెస్ట్ స్టిమ్యులేషన్స్ యువర్ కామెంట్స్ ఆర్ అవర్ బెస్ట్ ఎనర్జైజర్స్ యువర్ కామెంట్స్ ఆర్ అవర్ ఎక్స్ట్రా యాడెడ్ సపోర్టింగ్ వర్డ్స్ టు జిఆర్టీవీ ఛానల్ యువర్ కామెంట్స్ ఆర్ అవర్ ఎక్స్ట్రా యాడెడ్ బ్యాక్ బోన్ టు జిఆర్టీవీ ఛానల్ ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ యువర్ బిగ్ ఫ్రెండ్స్ సర్కిల్ ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ యువర్ బిగ్ ఫ్యామిలీ సర్కిల్ ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ యువర్ బిగ్ ఇంటర్నేషనల్ క్లయింటల్ సర్కిల్ ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ యువర్ బిగ్ స్టూడెంట్ సర్కిల్ సో దట్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ జిఆర్టీవీ విల్ బి అప్డేటెడ్ టు దెమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జిఆర్టీవీ సైనింగ్ ఆఫ్